కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి డిసెంబర్ 1 నుంచి 15వ తేదీ వరకు మొదటి పక్షానికి 2022 సంవత్సరానికి గాను పక్ష రాస ఫలితాన్ని ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ మొత్తం నేను మీకు సవినయంగా తెలియజేస్తున్నాను. మరి ఆదాయం 5, వ్యయం 5గా ఉంది కర్కాటక రాశి వారికి. మరి మీకు వచ్చేటటువంటి లాభము నష్టాలు 2 సమానంగా ఉన్నాయి ఈ పక్షంలో. రాజ్యపూజం 5, అవమానం 2గా ఉన్నాయి. కాబట్టి మిమ్మల్ని పూజించేటటువంటి వాళ్ళు మెచ్చుకునేటటువంటి వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. కాకపోతే కర్కాటక రాశి వారి బ్యాడ్ లక్ ఏంటంటే ఇప్పుడు బ్యాడ్ పీరియడ్ జరుగుతుంది. స్టూడెంట్స్ చదువులు మానేసి ఇళ్లల్లో కూర్చుంటున్నారు. ఏదో కష్టపడి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా లాంగ్ టర్మ్ చేసుకుంటాం మేము, మంచి ర్యాంక్ వస్తుందని కలలుగంటున్నారు. అది కొంచెం కష్టమైనటువంటి విషయం. కాబట్టి ఎక్కువగా కృషి చేయండి. ప్రణాళిక లేనిటువంటి ప్లానింగ్ లేనటువంటి పనులు ఏది చేసినా ఎవరు చేసినా సరే ఫెయిల్ అవుతారు. నాట్ ఓన్లీ స్టూడెంట్స్, ముఖ్యంగా ఈ కర్కాటక రాశి వారికి శని సప్తమ స్థానంలో ఉండి డైరెక్ట్ అయ్యి మరి 23 నుంచి వేధిస్తోంది. అందువల్ల మీకు జీవిత భాగస్వాములతో కానీ మీరు మీ యొక్క భార్యాభర్తల మధ్య డిస్కషన్స్ జరుగుతాయి, గొడవలు జరుగుతాయి. స్కూల్లో పిల్లల పాఠాలు వినరు, టీచర్ల మీద ద్వేషం పెట్టుకుంటారు. ఆ విధంగా ఈ కర్కాటక రాశి వారికి వృత్తి వ్యాపారాలలో మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది. మాయాజాలం ఎక్కువ చేస్తారు. మరి చక్కగా మీరు అనుకున్న విధంగా మీకు ఎక్కువ లాభాలు ఆర్జిస్తారు. ఇక లాభంలో ఉన్నటువంటి కుజుడు నవంబర్ 13 నుంచి లాభంలో ఉన్నాడు. ఈ స్థలాల విషయంలో మీరు మంచి రేట్లు వస్తాయి. మీకు పాత స్థలాలు ఎప్పుడైతే కొనిపెట్టుకుంటారో అవి అమ్ముకుంటే మంచి రేట్లు మీకు అమ్మకాలకి వస్తాయి. ఇకపోతే కుజస్తంభన కుజుడు స్తంభించాడు. మీకు ఎందుకయ్యా, మిమ్మల్ని మీకేం ఎఫెక్ట్ ఉండదు. ఇట్ ఈస్ ఎ టెక్నికల్ వర్డ్. స్తంభనం అంటే స్ట్రాగ్నెంట్గా ఉండడము. అదే వాళ్ళు ఏమన్నా ఇప్పుడు చెప్పేసే జ్యోతిష్కులు ఏమన్నా జీపీఎస్ సిస్టమ్ చూసి చెప్తున్నారా? ఇట్ ఇస్ జీపీఎస్ సిస్టమ్ ఇస్ ఓన్డ్ బై యుఎస్ గవర్నమెంట్ అండ్ దట్ టు ఎయిర్ ఫోర్స్. దాని నుంచి వచ్చేటటువంటి రీడింగ్స్ని మోడర్న్ సైన్స్ని ఏన్షియంట్ సైన్స్ని బ్లెండ్ చేసి చెప్తున్నాను. కుజస్తంభన వల్ల మీ జీవితాలు లేకపోతే స్తంభించబోతాయి అని చెప్తారు. వాళ్ళ జీవితాలు స్తంభించిపోతాయి ముందు. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే వాళ్ళకి ఆ కుజుడు ఒక తన్ను తంతాడు. ఎవరన్నా కేసులు పెడితే వాళ్ళ మీద వాళ్ళ జీవితాలు స్తంభించిపోతాయి అని చెప్పండి. ఎందుకంటే వాళ్ళు 60,000, 80,000 పూజలు లాగడం కోసం అలాంటి టెర్మినాలజీని వాడతారు. మీకే కుజుడు ఏం స్తంభించలేదు, చక్కగా బ్రహ్మాండంగా ఉన్నాడు. అది న్యాచురల్గా జరిగేది. వింటర్ సీజన్ వచ్చింది, సమ్మర్ సీజన్ వచ్చింది, అలాగే కుజస్తంభన జరిగింది. అది వదిలేసేయండి. ఇకపోతే మీరు అలాగని చెప్పేసి ఏమండి మేము బిల్డింగ్లు కట్టడం మానేస్తామండి, స్థలాలు కొనడం మానేస్తామండి, అమ్మడం మానేస్తామండి అలాంటి పిచ్చి పనులు చేసుకోకండి. దర్జాగా అమ్ముకోండి. రియల్టర్స్ బ్రహ్మాండంగా ఉంటుంది. మీకు బిల్డింగ్లు మంచి బ్రహ్మాండంగా అమ్ముతారు. మరి సంచుల్లో విన్నారా, ఈ యొక్క హైటెక్ సిటీ మరి అమ్మకాలప్పుడు సంచుల్లో బ్రహ్మాండమైనటువంటి డబ్బు సంపాదించిన విధంగా అది అలా జరిగింది. మరి గవర్నమెంట్ అక్కడ స్థలాలు వేసింది, రేట్లు చెప్పింది, బ్రహ్మాండంగా డెవలప్ అయింది, సంచుల్లో వచ్చింది. అంతేగాని యూట్యూబ్లోనూ ఈ మంత్రం చేయి, నువ్వు పూజ చేయి, కష్టపడకుండా నువ్వు ఇచ్చేసేది, కోటి దీపోత్సవాల్లో దీపాలు వెలిగించేసేవి, నువ్వు పాపాలు చేసేవి దీపం వెలిగించేసేవి, వచ్చేస్తుంది ఆ పుణ్యం. ఎవరు కష్టపడితేనే డబ్బు వస్తుంది. పుణ్యాలు అనేటటువంటిది పేద ప్రజలకి చేస్తేనే, నువ్వు మానవుడిగా పుట్టి మానవత్వంతో సంపూర్ణంగా బతికితేనే నీకు పుణ్యం వస్తుంది. అంతేగాని కోటి దీపోత్సవాల ప్రోగ్రామ్కి ఒకసారి వెళ్ళేసి నేను వెలిగించేస్తాను దీపం అంటే కుదరదు. ఏ రోజు డిసిప్లిన్ ఆ రోజు ఉండాలి. ఆ తర్వాత ఈ యొక్క ఈ రాహు యొక్క ప్రభావం వలన మీరు కాస్త వృత్తిలో స్టాండర్డ్ అవుతారు. అర్ధాష్టమ కేతువు మీకు అనవసరమైనటువంటి టెన్షన్ తీసుకొస్తాయి. భూత ప్రేత పిశాచాల బాధ వస్తుంది. మరి భూత ప్రేత పిశాచాల బాధ అని అంటే ఒక సైంటిస్ట్గా ఒక ప్రొఫెసర్గా నేను చెప్పకూడదు. దెయ్యాలు చేతబళ్ళు గీతబళ్ళు దెయ్యాలు పీడలు అని జ్యోతిష శాస్త్రం క్లియర్గా చెప్తుంది. గాణగాపురం వెళ్ళి దత్తాత్రేయుడు భూత ప్రేత పిశాచాలను వదిలిస్తాడు, ఆంజనేయ స్వామి వదిలిస్తాడు. మరి దెర్ ఈజ్ నో ప్లాట్ఫామ్ టు క్రిటిసైజ్. వింటున్నారా, ఇది ఏ శాస్త్రాన్ని ఒక శాస్త్రాన్ని దాన్ని ఇంకో శాస్త్రంతో కంపేర్ చేయకూడదు. మిడిమిడి 4 ఇంగ్లీష్ ముక్కలు నేర్చుకొని, మిడిమిడి 4 సైన్స్ ముక్కలు నేర్చుకొని హేతువాదులలాగా లేకపోతే దేన్నో ప్రతిదాన్ని క్రిటిసైజ్ చేయడానికి, ఆర్ యూ పర్ఫెక్ట్ ఇన్ సైన్స్? కమ్ ఆన్, ఐ విల్ క్వశ్చన్ ద డెఫినేషన్స్ అండ్ ఆల్. యాజ్ అ డాక్టరేట్ ఇన్ ఐఐటి ఐ విల్ డెఫినెట్లీ క్వశ్చన్ యూ ఫిజిక్స్లో. మరి నువ్వు క్వశ్చన్ చేయి, నేను చెప్తాను. సో సైన్స్ ఈజ్ ఎ డిఫరెంట్ ఫీల్డ్, ఆస్ట్రాలజీ ఈజ్ ఎ డిఫరెంట్ ఫీల్డ్. డోంట్ ట్రై టు కొరిలేట్ దమ్, కంపేర్ చేయడానికి ఇచ్చేయకండి. అలాగే ఇక్కడ మనకి ఈ కర్కాటక రాశి వారి యొక్క చదువు, విద్యార్థులు ఉన్నారు. మరి విద్యార్థులు బ్రహ్మాండంగా చదువుతారు కానీ ఫలితం ఉండదు. పాపం ఫలితం ఇంకా కొంతకాలం ఇంకా ఎక్కువ కష్టపడాల్సినటువంటి అవసరం ఉంది. ఏమండి, నూతన ఉద్యోగాల కోసం మేము ప్రయత్నిస్తున్నామండి. మా పరిస్థితి ఏమిటండి అంటే నూతన ఉద్యోగాలు వస్తాయి, హార్డ్ వర్క్ చేయండి.
ఆ తర్వాత ఏమండి, మేము ఉద్యోగాలు చేస్తున్నాము, మరి ఎలా ఇంట్లో ఉద్యోగాలు, భార్యాభర్తల మధ్య ఇద్దరం డబుల్ డ్యూటీలు చేస్తున్నామండి అని అంటే, మీకు మీరు కోరుకున్నది ట్రాన్స్ఫర్, ట్రావెలింగ్ తగ్గాల, అది జరుగుతుంది. ట్రావెలింగ్కి భయపడి కాలేజీల్లో సీట్లు వదిలేసుకున్న పిల్లలు ఉన్నారు. అయ్యి బాబు, ఇంజనీరింగ్ కాలేజీలు 40 కిలోమీటర్లు 50 కిలోమీటర్లు అని ఉద్యోగాలు మానేసుకుంటారా మీరు? జీతాలు వస్తాయి కదా, చదువు అంటే చదువు, చదువు కేర్లెస్, ఇప్పటికప్పుడు తర్వాత చదువుకుందామని. మరి ఈ విధంగా ఈ యొక్క కర్కాటక రాశి వారు ప్రతి స్టెప్లో కూడా చాలా జాగ్రత్తగా, చాలా ఏకాగ్రతతో చెప్పాలన్నమాట. నీ లైఫ్ను నువ్వు ఉద్ధరించుకోవాలి. నేను బిల్డప్లు ఇచ్చినా నేను ఉద్ధరించేస్తానంటే, ఒక టీచర్గా నేను ఒక టీచర్ని కాబట్టి నాకు బాధ్యత ఉంది కాబట్టి చదువుకోండి అని చెప్తాను. మరి ఈ కపట జ్యోతిష్కులు, కపట బ్రాహ్మణులు మరి ఏం చేస్తున్నారండి, ఏదో లైఫ్లు మార్చేస్తున్నట్టు. ఎస్, గ్రహం ఎక్కడుంది, ఎస్ నువ్వు ఇలా డెవలప్ అయిపోతావు, నువ్వు చదివేసి కష్టపడి అది చెప్పడం ఉండదు, ఈ పుచ్చేసేసే లక్ష పట్టుకొచ్చేసే ఏదో వీళ్ళ మార్చేస్తారు. వీళ్ళ బ్రతుకులు వీళ్ళకి స్థిరత్వం లేదు, భగవంతుడు చేతిలో ఉంటుంది. అండ్ గానగాపురం దత్తాత్రేయుడు ఒక్కడే జగద్గురువు, జగద్గురువు ఆదిశంకరులు, జగద్గురు రామానుజాచార్యులు, వీళ్ళు వండి వీళ్ళ ఋషులు గురువులు, వీళ్ళని ఫాలో అవ్వండి. అదేవిధంగా ఈ యొక్క కర్కాటక రాశి వారికి మరి బుధుడు డిసెంబర్ 3 నుంచి, శుక్రుడు డిసెంబర్ 5 నుంచి, డిసెంబర్ 16 నుంచి రవి చక్కగా 6వ స్థానంలో ఉన్నారు. శత్రువులపైన మీరు విజయం సాధిస్తారు. కోర్టు సమస్యల్లో ఎవరైతే బాధపడుతున్నారో అటువంటి వాళ్ళకు కోర్టు తీర్పులు అనుకూలంగా వస్తాయి. ఏమండి, మా కోర్టు మాకు ఇప్పుడు ఇంకా బెంచ్ మీదకి ఎక్కట్లేదు. కొంతమంది కర్కాటక రాశి వాళ్ళకి బెంచ్ మీద పోరాడుతున్నారు, కానీ విజయం మీదే. ఇతర చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా సరే డిస్కరేజ్ చేసినా కూడా డిస్కరేజ్ కాకండి. వాడు ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడు మాట్లాడతాడనమాట, సలహా ఇస్తూనే ఉంటారు ప్రతి ఒక్కడు కూడా. నేవారు ఈ కర్కాటక రాశి వారికి కాస్త వివేకం ఎక్కువగా పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీ భార్యాభర్తల మధ్య గొడవలన్నీ కూడా సమసిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక బట్టల షాపులు, కిరాణా షాపులు, ఫ్యాన్సీ షాపులు, కోళ్ల ఫారాలు, ఈ వ్యాపారాలు బాగుంటాయి. మాంసం, మటన్, చికెన్, ఈ వ్యాపారాలు బాగుంటాయి. వైన్ షాపులు, బ్రాందీ షాపులు బ్రహ్మాండంగా నడుస్తాయి. వాటర్ ఫీల్డ్ బ్రహ్మాండంగా ఉంటాయి. మరి ఎలక్ట్రానిక్స్, ఈ వ్యాపారాలన్నీ కూడా చాలా బాగుంటాయి. ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి శని, మరి ఈ శనీశ్వరుడికి తిలాభిషేకాన్ని చేయండి. కిలోంపావు నల్లని నువ్వుల నూనెతో దానం చేయండి. కిలోంపావు నల్ల నువ్వులు మరి నల్లని వస్త్రంతో మరి బ్రాహ్మణుడికి దానం చేయండి. ఈ విధంగా మీరు కనుక చేసినట్లయితే మీ లైఫ్ చాలా బాగుంటుంది. శుభమస్తు.